హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ తెలుగు టీవీ. ఈరోజు వీడియోలో మనం చైనా తయారు చేయబోతున్న సూర్యుని గురించి తెలుసుకుందాం. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. చైనా నిజంగానే ఆర్టిఫిషియల్ సన్ని తయారు చేయబోతోంది. ఇక మన వీడియోని ఏమీ ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. వీధి దీపాలకు బదులు అంతరిక్షంలోకి కృత్రిమ చందమామలను పంపి వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న చైనా ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది. కృత్రిమ సూర్యుడిని కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించినది. ఈ రెండు ప్రాజెక్టులను ఏడాది కాలంలోనే పూర్తి చేస్తున్నట్లు వెల్లడించింది. సూర్యుడి శక్తిని విడుదల చేయడానికి కారణం అక్కడ జరిగే కేంద్రక మేళనం చర్యలే కారణం కదా. కృత్రిమ సూర్యుని తయారు చేయడం అంటే సూర్యుడిలో సహజ సిద్ధంగా జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను ప్రత్యేకంగా తయారు చేసిన పరికరంలో కృత్రిమంగా జరిపించడం అన్నమాట. ఇందుకోసం HL-2M టోక్మాక్ పరికరాన్ని చైనా తయారు చేసింది. దీన్నే కృత్రిమ సూర్యుడు అని అంటున్నారు. దీని ప్లాస్మాలో 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత, 10 మెగావాట్ల వేడెక్కించే సామర్థ్యం సాధించారు. సముద్ర జలాల్లో విస్తారంగా లభ్యమయ్యే హైడ్రోజన్ ఐసోటోప్లు, డ్యూటీరియం, ట్రిటీరియంలను న్యూక్లియర్ ఫ్యూజన్ చర్యలకు ఈ పరికరం ఉపయోగించుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.